తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ మెడికల్ హబ్ గా మారుతుందని దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య సేవలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయని మంత్రి హరీష్రావు తెలిపారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఆరిట్ హాస్పిటల్ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ప్రజల ఆర్థిక భారం కాకుండా తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని యాజమాన్యానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. మంచి వైద్యమే కాదు, మంచి మాటలు కూడా ఇస్తూ చక్కగా కృషి చేస్తున్న మా డైరెక్టర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ జయలలిత గారు, ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఇన్ని డిపార్ట్మెంట్ల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని సాధిస్తూ అటు ముఖ్యమంత్రి గారికి నాకు మా సెక్రటరీ గారికి మంచి సమన్వయకర్తగా ఉంటూ ఎప్పటికప్పుడు అందరిని కూడా మమ్మల్ని అలర్ట్ చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ గారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం ఈ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబంలో చేరబోతున్న మా 310 మంది ఫార్మసిస్టులైన మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 310 మంది ఫార్మసిస్టులకు ఉద్యోగ నియామక పత్రాలను, మీ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్ను ఆర్డర్స్ను ఇవాళ మీకు ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో చాలా నియామకాలు చేశాం, కానీ ఫార్మసిస్టుల నియామకం కొంత ఆలస్యమైంది. ఫార్మసిస్టుల కొరత ఉండేది, ఇది తొందరగా కావాలి తొందరగా కావాలని అనుకున్నాం. ఇవాళ మీ రాకతో మరి ఫార్మసీలు కూడా బలోపేతం అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆసుపత్రి బాగా నడవాలంటే మందులు బాగుండాలి, ఆసుపత్రిలో మందులు బాగుండాలంటే మంచి ఫార్మసిస్ట్ ఉండాలి. ఎప్పటికప్పుడు స్టాక్ చూసుకొని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి స్టాక్ మెయింటైన్ చేస్తూ డాక్టర్లకు పేషెంట్లకు అవసరమైనటువంటి మందులను ఎప్పటికప్పుడు అందించేయడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల ఈ 310 మంది ఇవాళ మీరు చేరడం అనేది చాలా సంతోషం. మీ అందరికీ మన వైద్య ఆరోగ్య శాఖ కుటుంబంలోకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశం, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో సరే ఉపాధి కాదు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం దొరుకుతుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉపాధి దొరుకుతుంది, జీతం వస్తుంది, కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగంలో, అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఏంటంటే మీ ఓపిక, మీ మంచితనం, మీకు ఎంత ఉంటే అంతమందికి సేవ చేయొచ్చు. రోజు కొన్ని వందల మందికి మీరు డ్రగ్స్ ఇస్తూ ఉంటారు, మందులు ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు ఆ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ను చదివి, అమ్మా ఇది పొద్దున వేసుకోవాలి గోళీ, ఇది రెండు పూటలు వేసుకోవాలి, ఇది మూడు పూటల వేసుకోవాలని ఆ గోళీలను చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ మందులు వాళ్ళ చేతుల్లో పెడితే ఎంత సంతోషపడతారు, ఎంత దీవెన మీకు దొరుకుతుంది. అలాంటి ఉద్యోగం మీకు దొరికింది. డాక్టర్ చిట్టి రాస్తాడు కానీ మందులు ఇచ్చేది మీరే. అలాంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది. మీరందరూ బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, మీరందరూ కూడా ప్రజలకు బాగా సేవ చేయాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మన వైద్య ఆరోగ్య శాఖలో మరి ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9 ఏళ్లలో 22,600 కొత్త ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడతారు. ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 22,600 మందికి ఇప్పటిదాకా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని ఖాళీలను కూడా భర్తీ చేస్తూ ఉన్నాం. మరో 7,291 ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నది. త్వరలోనే దాని రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాం. మా స్టాఫ్ నర్సులకు సంబంధించి 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం. ఇది కూడా ఈ 5,204 స్టాఫ్ నర్సులది పరీక్ష అయిపోయింది, వాల్యుయేషన్ చివరి దశలో ఉంది. బహుశా ఒక వారం 10 రోజుల్లోగానే ఈ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్ యొక్క ఫలితాలు ప్రకటించి వారికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాం. ఒక 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, ఒక 2,000 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇది అయిపోతే ఇంకేమైపోతుంది,
ఈ 7291 మంది వస్తే ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే ఈ 10 ఏళ్ళలో 30000 మందికి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీ నియామక నమ్మిన సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి ప్రజల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి భీమపాక భూపతిరావని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ అన్నారు. స్వతంత్ర సమరయోధుడు పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మొదటి వర్ధంతి సభను భద్రాచలంలో నిర్వహించారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ భీమపాక నగేష్ ఈయన మూడో కుమారుడు. భద్రాచలానికి చెందిన భూపతిరావు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1983లో కమ్యూనిస్టు పార్టీ తరపున పాలేరు శాసనసభ్యుడిగా గెలుపొందారు. భూపతిరావు రాజ్యాంగం కల్పించిన హక్కుల ఫలాలను అందరికీ అందించేందుకు పోరాడిన ఉత్తమ నాయకుడని జస్టిస్ ఈవి వేణుగోపాల్ అన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహానేత అంటూ ప్రజల కోసం ఆయన చేసిన అనేక కార్యక్రమాల గురించి వివరించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. రాజ్యాంగంలో తీసుకున్నటువంటి సమాన హక్కులు బలాలు సమానంగా సరిసమానంగా అందరికి అందాలనే ఉద్దేశం పెట్టి ఆ రోజుల్లో ఒక నిబంధన నాయకులు సమాజంలో ఉన్నటువంటి అడ్డంకులు వర్గాలు లేకపోతే ఫలాలు ఫలితాలు అందట్లేదు వాళ్ళందరి కోసం మీరున్నారని చెప్పి ముందరికి వచ్చి ఇలాంటి గొప్ప నాయకుడు భూపతిరావు గారు ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను ఇంతకంటే ముందు ఒక సినిమా చూడడం జరిగింది. ఆ ఛత్రపతి శివాజీలో బాలిబాబు గారు చెప్తారు, అమ్మా శివాజీ అంటే ఛత్రపతి శివాజీ అంటే ఏంటమ్మా అని అడిగినప్పుడు ఆ తల్లి మాత్రం చెప్తుంది, శివాజీ అంటే ధన కోసం తన పుట్టి ధన కోసం తన బతికేవాడు శివాజీ నాన్న. ఛత్రపతి శివాజీ నలుగురు కోసం పుట్టి నలుగురు కోసం బతికేటువంటి ఛత్రపతి శివాజీ అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి ఆ ఉద్దేశం భూపతిరావు గారు వచ్చి చరిత్రను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది. అలాగే గొప్ప నాయకుడు ఒక సిద్ధాంతకర్త ఒక సూత్రప్రదాతగా ప్రపంచం కోసం నిలబడి రైతాంగం కోసం నిలబడి వారు వారికి సంబంధించినటువంటి భూములే కానివ్వండి వీర ప్రజలకు భూ పట్టాలే కానివ్వండి వారు ముందు నిలబడి నిరాకరణంగా అది ఏమున్నా లేకున్నా ఆయన బయలుదేరి అందరికి పట్టాలనిపించినటువంటి దాని భూపతిరావు గారు నేను ఈరోజు ఎక్కువడానికి నేను కరోనా తెలియకున్నాను. ఆయన ఉన్నప్పుడు ఎంత కష్టమైన కష్టమైన సమస్య అయినా సరే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఎప్పుడు చెబుతా ఉండేవాడు. ప్రజల కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి, ప్రజల కోసం మాత్రమే జీవించినటువంటి వ్యక్తి. ఆయన చదువుకి ఎంత ప్రయత్నించేవారంటే ప్రతి పిల్లాడిని కూడా తెలిసినప్పుడు మీరు ఏమవుతాం అనేటువంటి అడిగినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా తన యొక్క కుమారుడిని ఈరోజు దీపేష్ గారిని అద్భుతమైనటువంటి జడ్జిగా చేస్తున్నాడు. నేను మా తాతయ్య గారిని నేను నాకు వివాహం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్య గారిని దగ్గర చూశాను. ఆయన తను పెట్టుకున్న పెన్షన్ నుంచి కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళకి అనేక మందికి తన యొక్క పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచినటువంటి సందర్భాన్ని నేను ఎక్కువ చూశాను. నిరంతరం ప్రజల యొక్క కన్నీటి చూడడానికి ప్రయత్నించిన వ్యక్తిగా నేను మా తాతయ్య గారిని చూస్తున్నాను. మైనంపల్లి హనుమంతరావు ఈ నెల 27 లోపు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాలనని అన్నారు. మేడ్చల్లు, మల్కాజ్గిరి, మెదక్ సీట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు. మైనంపల్లి ఎన్ని అవాంతరాలు సృష్టించినా కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ బృందం ఫార్మల్ గా నిన్ను ఇన్వైట్ చేయడానికి రేపు మార్నింగ్ వస్తా ఉన్నారని చెప్పారు. నేను తప్పకుండా రమ్మని చెప్పి వారిని ఇన్వైట్ చేశాను. ఏదేమైనప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని డిసైడ్ చేసుకున్నాను. నేను ఢిల్లీకి వెళ్ళి నేను జాయిన్ అవుతాను. తేదీ అంటే బిఫోర్ 27th వరకు బాగుందని చెప్పారు పంతులు గారు. బిఫోర్ 27th ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మా అబ్బాయి తిరగడం వల్ల చాలామంది కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కలెక్టరేట్ ఓపెనింగ్ కు మెదక్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు దాదాపు 6000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అక్రమ కేసులు వాళ్ళ మీద బుక్ అయ్యాయి. ఒక రాజిరెడ్డి గారి మీద 307 అంటే శంకరంపేట్ హెడ్ క్వార్టర్ సర్పంచ్, ఈస్ ఫ్రమ్ బీఆర్ఎస్, అతను ఫస్ట్ ఇనిషియల్గా కొందరు నాయకులు ఎంపీపీ ప్రశాంత్ రెడ్డి గారు
పాపనపేట ఎంపీపీ వారి వైఫ్ ఎంపీపీ అదే విధంగా రాజరెడ్డి గారు ఇలాంటి ముఖ్య నాయకులు మాకు మద్దతు తెలుపడం జరిగింది 8-9 మంత్స్ బ్యాక్ అప్పటి నుంచి మా కొడుకు కూడా సీరియస్ తిరుగుతున్నారు ఎవరైతే ముఖ్య నాయకులు మాకు మద్దతు తెలిపారో వారి మీద చాలా మంది మీద అక్రమ కేసు మొన్న 6000 మంది గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరైతే మీడియేట్ చేశారో వారికి నేను చెప్పడం జరిగింది ఈ విధంగా మా కార్యకర్తల కోసం పదవులు ఇంపార్టెంట్ కాదు మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలో బాగుంటేనే ఇవ్వండి అంటే సర్వేలో బాగుంటే తప్పకుండా స్పెషల్ కేస్ కింద రెండు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంతో నేను ముందుకు రావడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్లో జాయిన్ కాబోతా ఉన్నారు దాంతో పాటు నక్క ప్రభాకర్ గౌడ్ ఇప్పుడు కాదు నాకు ఫస్ట్ నుంచి నా ఫాలోవరే టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మరి నేను ఫస్ట్ అతనికి మేడ్చల్ టికెట్ ఇప్పించడం జరిగింది అప్పుడే దేవేందర్ గౌడ్ గారు పార్టీ ఫామ్ చేయడం జరిగింది దాని తర్వాత మేడ్చల్ టికెట్ ఇవ్వడం జరిగింది 3500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు పరిస్థితి ఎలా ఉండంటే 35 ఇయర్స్ నుంచి గౌడ్సే మేడ్చల్ ఎమ్మెల్యే అని చెప్పి ఆ రోజు మార్పు కోరారు ప్రజలు కోరారు కాబట్టి లాస్ట్ అది అతను బ్యాడ్ లక్ అనుకుంటాను ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా అంటే రాజకీయాలు ఉన్నా లేకున్నా ఈజ్ మై బ్రదర్ అతన్ని కూడా ఇవ్వమని చెప్పాను అతన్ని కూడా సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలో బాగుంటే తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు మరి అదే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఇంకెక్కువ ఏం డిమాండ్ చేయలేదు ఈ మూడే సీట్స్ నేను అడగడం జరిగింది ఈ మూడు సీట్స్లో నక్క ప్రభాకర్ గౌడ్ గారు ఈజ్ మై బ్రదర్ నా కొడుకు ఎట్లో తమ్ముడు అట్లా నేను ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకు పోయేవాడిని ఎప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు మెదక్ జిల్లాలో కూడా నేను ఎమ్మెల్యేగా 2 times ఉన్నప్పుడు దామోదర్ రాయ నరసింహ గారు కానీ సునీతా లక్ష్మారెడ్డి గారు గీతారెడ్డి గారు అందరు కూడా నేను ఏ పని అడిగినా కూడా నాకు కోఆపరేట్ చేసేవారు పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా నేను పార్టీలకు అతీతంగానే పనిచేశాను మల్కాజ్గిరిలో కూడా అదే విధంగా పనిచేశాను నాకు మతం ఫీలింగ్ లేదు కులం ఫీలింగ్ లేదని పదే పదే రాష్ట్రాల ఫీలింగ్ కూడా లేదు మొట్టమొదటి నుంచి నేను ఒక్కటే ఏ పార్టీని కూడా విమర్శించలేదంటే నేను మెదక్ ఎమ్మెల్యేగా రామాయంపేట ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో గెలవడం జరిగింది ఆ రోజు అన్ని పార్టీల సహకారంతోనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు నాకు ఓటు వేయడం వల్ల ఆ రోజు టీఆర్ఎస్ ఉంటే ఈ రోజు బీఆర్ఎస్గా మారింది వాళ్ళు ఓటు వేయ అందుకే నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను అందరినీ ఈ రోజు కూడా అదే విధంగా నేను ముందుకెళ్తాను కాంగ్రెస్ను బలపరిచే విధంగా 0.1% నా కాంట్రిబ్యూషన్ నుండి బలపరుస్తుందంటే తప్పకుండా ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విత్ ఇన్ నో టైం ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ థ్యాంక్ యూ కాంగ్రెస్ హయాంలో ఇంద్రమయ్యల పంపిణీలో ఎన్నో అవకతవకలు జరిగాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలంలోని తిమ్మాపూర్లో పర్యటించిన స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వారిపై కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం 2 పడకగదులను కేటాయిస్తుందని తెలిపారు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు మంజూరు చేశారట ఇందిరమ్మ ఇంటి పేరుతోటి తిమ్మాపూర్లో 124 మంజూరు చేశారట 103 ఇండ్లు పూర్తయినాయట 19 రూమ్ ఎవరు ఉన్నాయట 2 బేస్మెంట్ ఎవరు ఉన్నాయి మరి 120 ఇండ్లు కట్టినా మరి 120 ఇళ్ళు కట్టుంటే మళ్ళీ వీళ్ళు అడిగేవారు ఉండకూడదు కదా ప్రజాధనాన్ని దుర్నం చేస్తుందో తెచ్చుకోవాలి కొత్త పల్లెని గ్రామం ఉంది ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు తిమ్మాపూర్లో 103 ఇండ్లు కట్టారో మరి 101 ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి మీకు మీకే తెలవాలి తిమ్మాపూర్లో కసికడి మట్టి తీయలే 343 ఇళ్ళు తినేచ్చు ఇక్కడ మొత్తం లిస్టు మన కాన్ఫరెన్స్ లో ఒక కాన్ఫరెన్స్ లోనే కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లా కలుపుకొని 24,400 ఇళ్ళు తినేచ్చు ఒక్క ఇంటికి 70,000 పట్టుకుంటే దాదాపు 200 కోట్ల చిల్లర తినేచ్చు వాళ్ళు మన గురించి మాట్లాడతారు కాలం నిర్ణయిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలో ఉంటారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండలం వడ్డీచర్లలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో రాజయ్య పాల్గొన్నారు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఆనాడు సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం శ్రీహరి ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసిపోయారని వస్తున్న కథనాలను రాజయ్య ఖండించారు విధంగా నిలకడగా ఉండండి అదేవిధంగా సమన్వయాన్ని పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చాలా ఫోన్లు రావడం జరుగుతూ ఉన్నది సో అక్కడ ఏంటి అంటే అక్కడ కడియం శ్రీహరి నేను ఉండడం మీరిద్దరు ఒకటే అయిపోయిందా మేమందరం వెళ్ళిపోతాం మేము బీఆర్ఎస్ పార్టీనే కదా మేమందరం ఏమైంది అని ఒక
అభద్రతా భావం కాబట్టి ప్రెస్ ముఖంగా దాన్ని ఖండిస్తున్నాను. అక్కడ ఏమి జరగలేదు. సో ఏదున్నా కూడా కేటీఆర్కి నాకు మాత్రమే సంభాషణ జరిగింది. సో వారు ఇచ్చే హామీ నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. అది పెద్ద కేసీఆర్ గారే మాట అన్నారు. తప్పకుండా మనిషి ఆశాజీవి కదా. కాలం నిర్ణయిస్తారు. మెదక్ జిల్లా రామాయంపేటలో అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు మరియు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగారు. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది గత 15 రోజులుగా సమ్మె చేపట్టగా తాజాగా నేడు ఆశా వర్కర్లు సమ్మె బాట పట్టారు. తమకు పనికి తగిన కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తెలియజేశారు. రామాయంపేటలోని మెదక్ విలేజ్ చౌరస్తా వద్ద బైఠాయించి అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు, ఆశా వర్కర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఉద్యోగులు మరియు ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని మరి మా పోరాటంలో దించడానికి సిద్ధమవుతున్నాము. అదే కాకుండా ఈ రోజు నుంచి ఆశా వర్కర్లు కూడా రంగంలోకి దిగారు, సమ్మె బాట పట్టారు. గతంలో కూడా వాళ్ళ సమ్మె 100 రోజులు చేసి మరి సమస్యలు పరిష్కారం చేసుకున్న ఘటన ఉంది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఇంకా పెద్ద ఎత్తున కూడా అన్ని సంఘాలను కలిపి ముందుకు తీసుకుపోవడానికి కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా ఇంటికి తోలిచ్చే కార్యక్రమమే మరి సిఐటిగా తీసుకుంటున్నాము. ఇప్పటికీ ప్రభుత్వము సంఘాలను పిలిచి మరి చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక చాముండేశ్వరి ఆటోమొబైల్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాప్ లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలో ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో తమ నాణ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అనంతరం సిఐటియు నాయకులు మల్లేశం, ఆశా వర్కర్లు సంఘం నాయకురాలు దేవమలు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని, ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వం ప్రింట్ చేసి ఇవ్వాలని, ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం, ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు దేవమ్మ, కవిత, శ్రవంతి, కల్పన, సూర్యకళ, శకుంతల, యాదమ్మ, అల్వేని తదితరులు పాల్గొన్నారు. వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మె ప్రారంభమైంది. ఆ సమ్మెలో భాగంగా ఈ రోజు చిన్న శంకరంపేట పిఎస్సి పరిధిలోని ఆశా వర్కర్లంతా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లు, ఒకటి, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదే రకంగా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ మరియు ప్రమాద బీమా సౌకర్యము 5,00,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, ఆశా వర్కర్లకు 32 రకాల రిజిస్టర్లు ప్రింట్ చేసి ఇవ్వాలని, అదే రకంగా పని భారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి ఈ డిమాండ్లన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు ప్రజలకు సేవలు చేశారు. మరి ఆ కరోనాలో ఇంత సేవలు చేసినటువంటి ఆశా వర్కర్లను కనీసం ప్రభుత్వము గుర్తిస్తలేదు. మరి ఆశా వర్కర్లకు తక్షణమే డిమాండ్లు పరిష్కారం చేయాలని యూనియన్లతో చర్చలు జరిపి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నారు. వర్కర్లరా నిరవధిక సమ్మె ఈ రోజు 25వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. మరి మండలాలన్న ఆశాలందరము ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆశా వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి, ఆశా వర్కర్లకు పిఎఫ్ఎస్ఐ కల్పించాలి, మరియు ప్రింటెడ్ రిజిస్టర్లు కల్పించి ప్రింటెడ్ రిజిస్టర్ తీసియాలి. 32 రకాల రిజిస్టర్లు రాస్తున్నాము. మరి మాకు పనిచేసేటప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగులగా బాధ్యతగా అన్ని పనులు చేయిస్తున్నారు. మరి జీతాలు ఇచ్చేటప్పటికీ మరి వేతనాలుగా మరి కనీస వేతనం కాకుండా మరి ఇన్సెంటివ్ పారితోషికాల లాగా మరి కేసులు ఉంటేనే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వము మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాం. ఆశా వర్కర్ల క్రీడలు శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని బీజేపీ పార్టీ నర్సాపు నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి కొల్చారం మండలం రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్లు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 19 కబడ్డీ పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 42 బాలికల జట్లు 42 బాలుర జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, బీజేపీ నర్సాపు నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు క్రీడాజ్యోతి వెలిగించి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, బీజేపీ నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి తెలిపారు. ఈ గురువులకు పైన గురువులు నేర్పించారు కాబట్టి ఈరోజు ఆ గురువులు మనకు గురువులుగా అయ్యి ముందుకు వచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అందరు కూర్చోండి. ఆరోగ్యం బాగుంటే, హెల్త్ మంచిగా ఉంటే విద్యని అభ్యసించగలుగుతారు, మనం చేసే పనిలో శ్రద్ధ అన్నీ కలుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా చదువులో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఈక్వల్గా స్పోర్ట్స్లో కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు విద్యని మంచిగా చదువుకొని హై స్టాండర్డ్ ముందుకు పోతారని ఆశిస్తూ, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మీ గురువులు దానికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తామని సభాముఖంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, మీరందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సభకు నమస్కరిస్తూ ముగిస్తాను. క్రీడోత్సవం జరుపుకోవడం, అది మా రంగంపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎలాంటి భయము కానీ బెరుకు కానీ లేకుండా ఆటలో రాణించాలని, మంచి ప్రతిభను కనబరిచి మంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో అవసరం కాబట్టి మీరందరూ కూడా ఆటలతో మంచి మానసిక ఉల్లాసం దేహదారుఢ్యం ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని షేరిపల్లి గ్రామంలో మంచికట్ల కిష్టయ్య జ్ఞాపకార్థం నీటి శుద్ధి యంత్రాన్ని సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో మంచికట్ల కిష్టయ్య కుమారుడు శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ నీటి శుద్ధి యంత్రాన్ని సర్పంచ్ మల్లేశం ప్రారంభించారు. అనంతరం మంచికట్ల కిష్టయ్య కుటుంబ సభ్యులను గ్రామస్తులు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంచికట్ల కుటుంబ సభ్యులు గ్రామస్తులకు మంచినీటి ఎద్దడి తీర్చినందుకు గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని గ్రామంలో ప్రారంభించుకోవడం శుభ పరిణామమని, గ్రామస్తుల నీటి ఎద్దడిని తీర్చాలని కోరడంతో స్పందించిన మంచికట్ల కిష్టయ్య కుటుంబ సభ్యులు సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామంలో మంచినీటి వసతులు కల్పించారని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని వారు కోరారు. అనంతరం కుటుంబ సభ్యులను గ్రామస్తులు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, ఎంపీటీసీ సంతోష స్వామి, మాజీ సర్పంచ్ తాళా కృష్ణగౌడ్ రమేష్, వార్డు సభ్యులు స్వామి గౌడ్, నరసింహులు గౌడ్, శ్రీనివాస్, నాగరాజ్, సత్యనారాయణ, మంచికట్ల కుటుంబ సభ్యులు సుశీల, శ్రీనివాస్, శ్రీదేవి, శ్రీనిధి, మంచికట్ల వినోద, చంద్రయ్య, ప్రశాంత్, వెంకటరమణ, సంతోష్, గ్రామ ప్రజలు అరుణ్ యాదవ్, నర్సింగ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మా చేసిన సేవలు వాళ్ళని గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఎల్లకాలం గుర్తు చేసుకోవాలని, మా శిరిపల్లి ప్రజలు గుర్తు చేసుకోవాలని ఆలోచనతో దూరకల్పతోంది ఈరోజు మనకు ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మనము మంచిగా సహకరించుకొని మనం కూడా ముందు కూడా దీని ఫలితాలను మనం అనుభవించాలని కోరుకున్నాము. ఈ వాటర్ ప్లాంట్ను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇందుకు వాటర్ మనకు కార్సిస్తాం మేము. వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పడం జరిగింది సేఠ్ గారు, అదేవిధంగా మనకు కార్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. సీఎం సేఠ్ గారికి కూడా ఆయన చొరవ తీసుకొని మరీ చేయడం జరిగింది. చంద్ర అంటే తెలియదు మాకు, మాకే ముందు తెలుసు. అంటే మేము ఇంకా మాకే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు గుర్తు కానీ కొంచెం చాలా మంది తెలియకుండొచ్చు. అందుకని ఇప్పుడు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందుకొచ్చి వాళ్ళు సహకరించగలరని కోరుకుంటున్నాము. సేట్ ఇంకోటి విషయం ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక అంతా చేసాం కానీ ఒక ఇక్కడ నుంచే బయట పోయింది జర సీసీ కెమెరా మనం ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటే మనకు జర సెక్యూరిటీగా ఉంటుందని. పరిస్థితులు ఏ విధంగా అంటే ఆర్థికంగా స్తోమత ఉన్న చాలా మంది ఉన్నారు, కానీ పరోపకారం చేద్దామనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది ఉన్నారు. విలాసానికి తక్కువ ఖర్చు పెడుతున్నారు. గృహస్థుల పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే, ఒక ఇద్దరు మిత్రులు వాకింగ్ పోతుంటే ఒక ఆయనకు గుంతలు గొంగడ కనిపిస్తుంది. గొంగడ కనిపిస్తే అయ్యా నేను గొంగడ తెచ్చుకుంటాను పోతాడు, దిగుతాడు, ఎంత కూడా రాడు. రాకపోతే ఏమైనా అస్తలేమంటే ఇది గొంగడ కాదు కుట్టేలు కంటాడు. అప్పుడు కుట్టేలు కంటే మరి రాగదనే అంటే నేను ఇడిచి పెట్టిన కానీ నన్ను ఇడిచి పెడతలేదు అంటుడు. వ్యవహారం అనేది సంసారం అనేది 50 సంవత్సరాల వరకే చేయాలి. పూర్వలు పెద్దలు ఇవన్నీ మనకు ఆదేశాలు చేశారు, దాని తర్వాత సమాజానికి ఉపయోగించిన వారే దేవతలుగా పూజించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరోపకారం కోసం ప్రయత్నం చేస్తుండాలి. ఇప్పుడు మన పెద్దలు ఎవరైనా సర్పంచ్ గారు వాస్తవాడు సాయన వారి అమ్మాయిలను మంచికత్వ గారి అమ్మాయిలను వారు ఫస్ట్ నుంచి కూడా వారికి కుటుంబం నుంచి కూడా మొదలు పెడితే వారి కష్టానిష్టాలు అనేది ఇక్కడ స్థాపితమైనటువంటి మీకు చాలా తెలుసు. వారి కష్టాలు ఎంత చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా మిమ్మల్ని మా ఫ్యామిలీ పరంగా మాత్రం నిలకట్టలేని సేవలు మిమ్మల్ని మీ ద్వారా కాకుండా నేను సాయనమ్మను ఇల్లు అనుభవించాను. వారు ఈ రోజుల్లో తండ్రి ఆస్తులు నిజాంపేట మండల కేంద్రంలోని బజరంగదళ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక హనుమాన్ దేవాలయంలో ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ హాజరై హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ అందరూ సుభిక్షంగా ఉండి గణపతి దేవుని కటాక్షం అందరిపై ఉండాలని హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ను బజరంగదళ సమితి సభ్యులు షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా బజరంగదళ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ మట్టి విగ్రహాన్ని పూజించడం, కులమతాలకు అతీతంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని భక్తి పరవశంలో తీసుకువెళ్తున్న సభ్యులను అభినందించారు. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో హనుమాన్ టెంపుల్లో బజరంగదళ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా మట్టి వినాయకుణ్ణి పూజిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంతో దైవత్వంతో అదేవిధంగా భారతదేశంలోని ప్రజలు మన హిందుత్వాన్ని మర్చిపోకూడదు, హిందుత్వం మన సాంప్రదాయం మన పద్ధతులను ముట్టిపడే విధంగా ఈరోజు వినాయక చవితి అనగానే ఏదో మనము పైన పైన పూజ చేస్తే కాకుండా మనం నిజంగా కూడా యువతకు ఏ విధంగా ఆదర్శప్రాయంగా ఉండాలి, యువతను రాబోయే కాలంలో మనము ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, మన సాంప్రదాయాలను మళ్ళీ భావితరాలకు ఏ విధంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో గత 3 సంవత్సరాలుగా కష్టపడి ఈ ఒక ఉద్యమంలాగా పనిచేసుకుంటూ ఈ 3వ సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నటువంటి బజరంగదళ మండలి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ చవితి నుండి దశమి వరకు
మన నిజాంపేట ఆంజనేయ శివ ఆలయంలో నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయక ఉత్సవాల్లో కార్యక్రమంగా భాగంగా ఈరోజు గణపతి నవగ్రహ భవానీ శంకర హోమ కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి ప్రసాద వితరణ జరిగింది. ఇదంతా కూడా నిజాంపేటలో ప్రతి కుటుంబం లోక కళ్యాణార్థమై ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇలాంటి గణపతి అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగినటువంటి వానిగా మనము ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే ఇప్పటి యూత్ అందరూ కూడా ఆ గణపతిని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగి దైవభక్తితో ఉంటారని ఆశిస్తూ జై గణేష జై జై గణేష.